బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిపల్లి పిఎస్ పరిధిలోని పీర్జాదిగూడ కోఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో ఆదివారం రాత్రి డిప్యూటీ మేయర్ సహా ఏడుగురు బీఆర్ఎస్ లీడర్లు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మహేష్, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ల భర్తలు నలుగురు మహేష్, కృష్ణ, రఘుపతి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొందరు బిల్డర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో లిక్కర్ బాటిల్స్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎస్ఓటి పోలీసులు సమాచారం ఇచ్చినా మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 3 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసి పేకాట ఆడుతున్న ప్రజాప్రతినిధులు తప్పించే ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కవర్ చేస్తున్న మీడియాపై దౌర్జన్యంగా కెమెరాలు లాక్కుని దాడి చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిపల్లి పిఎస్ పరిధిలోని పీర్జాదిగూడ కోఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో ఆదివారం రాత్రి డిప్యూటీ మేయర్ సహా ఏడుగురు బీఆర్ఎస్ లీడర్లు పైకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మహేష్, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ల భర్తలు నలుగురు మహేష్, కృష్ణ, రఘుపతి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొందరు బిల్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో లిక్కర్ బాటిల్స్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎస్ఓటి పోలీసులు సమాచారం ఇచ్చిన మేడిపల్లి పోలీసులు ఘటనా స్థానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 3 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసి పేకాట ఆడుతున్న ప్రజాప్రతినిధులను తప్పించే ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కవర్ చేస్తున్న మీడియాపై దౌర్జన్యంగా కెమెరాలు లాక్కొని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. మున్సిపాలిటీ కార్పొరేషన్ లో నిన్న రాత్రి సమయంలో పేకాట రాయలను ఖండించారు. ఎస్ఓటి టీం అంతా కూడా పేకాట రాయలను పట్టుకున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీస్ లోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు పేకాట ఆడుతుండగా దాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించినటువంటి, దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి మీడియా వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, వెంటనే ఎస్ఓటికి ఇన్ఫార్మ్ చేయగానే ఎస్ఓటి బృందం అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 8 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళ భర్తలు, దాంతో పాటుగా కొందరు కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. మొత్తంగా 12 మందిని రాత్రి అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ఎస్ఓటి టీం చెప్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ దాదాపు 12 మంది పేకాట రైడర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కవర్ చేసేందుకు అయితే మీడియా ప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కొంత మధ్యం మధ్యలో ఉన్న నేపథ్యంలోనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా స్థానిక మీడియా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అర్ధరాత్రి సమయంలో దాదాపు కూడా 4 గంటల సేపు అక్కడ ఉన్నటువంటి పవర్ అంతా కూడా పవర్ సప్లైని ఆపివేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇబ్బంది కలిగే విధంగా చుట్టూ ఇక్కడ ఆఫీస్ లో మేయర్ ఆఫీస్ లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఆఫీస్ లో కూర్చోటూ పేకాడుకుంటూ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కవర్ చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలోనే వారిని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ తో చిత్రీకరించేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేసి కొన్ని ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు
వీరి ఆటకు విద్యుత్ అధికారులు కూడా సహకరించారంటూ కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు కూడా 4 గంటల పాటు విద్యుత్ ను నిలిపివేశారు, నానా విభాజన చేశారంటూ కూడా తెలుస్తోంది. సిరియాదుర్ల మున్సిపాలిటీలో ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఈ విధంగా చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. వాళ్ళందరినీ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 12 మందిని దాదాపుగా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన 12 మంది నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఎస్ఓడి టీం రాత్రి చేసినటువంటి పేకాట రాయల విధ్వంసం ఏదైతే బీభత్సం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. దీనికి సహకరిస్తూ మేయర్ ఆఫీస్ లోనే మద్యం బాటిళ్లతో వాళ్ళు పేకాటలు ఆడుకుంటూ విచ్చలవిడిగా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారుల సహకారంతో ఆడడం ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడదు. వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఎస్ఓటి టీం చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధిత పూర్తి డీటెయిల్స్ కూడా చేరాల్సి ఉంది. ఇప్పుడు ఉదయం 11 గంటల సమయంలో పోలీసు అధికారులు వారందరినీ కూడా మరొకసారి పేకాటకు సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు, దాంతో పాటుగా ఎన్ని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు, అక్కడ ఏ అంశాలను స్వాధీనం చేసుకున్నారు, ఏ విషయాలు పర్టికులర్ గా కూడా తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తరంగిణి ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.